నమస్కారం, వెళ్ళను స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా పుట్టి శ్రీరాములు వర్ధంతి. ఆదర్శప్రాయంగా రాష్ట్రంలోని వసతి గృహాల్లో వసతుల కల్పన లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పుట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా పుట్టి శ్రీరాములు జిల్లాకు మార్చబడిందని, మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన గొప్ప నేత అన్నారు. పట్నంలోని నర్సరాపేట రోడ్లో గల పుట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమరజీవి పుట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆభరణ దీక్షతో ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప మనిషి పుట్టి శ్రీరాములు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉట్టిపడేలా చేసిన మహనీయుడు, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి ప్రతిరోజు ఆ విలువలకే కట్టుబడి కృషి చేస్తుందన్నారు. పుట్టి శ్రీరాములు గారికి గుర్తుగా ఆత్మార్పణ దినోత్సవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఆనాడు పుట్టి శ్రీరాములు గారు దేశ స్వతంత్రం కోసం మా బాపూజీ గారి, మహాత్మా గాంధీ గారి సారథ్యంలో నడిచినటువంటి వ్యక్తి. తెలుగువారిని స్ఫూర్తి నింపి తెలుగువారిని స్వాతంత్రోద్యమంలో ముందుకు నడిపించినటువంటి వ్యక్తి పుట్టి శ్రీరాములు గారు. అలాగే పుట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. భాషా సంయుక్త రాష్ట్రాలు కావాలి, తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని వారు పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించారు పుట్టి శ్రీరాములు గారు. ఈరోజు తెలుగువారికంటూ రాష్ట్రం ఒక గతంలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఈరోజు తెలుగువారికి రెండు రాష్ట్రాలు వచ్చినట్టే కూడా దానికి పునాది వేసినటువంటి మహానుభావుడు పుట్టి శ్రీరాములు గారు. 1930లో ఆ రోజు సత్యాగ్రహ ఉద్యమం జరిగితే అందులో ఉద్యమంలో ముందుండి మహాత్మా గాంధీ గారితో పాటు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ పుట్టి శ్రీరాములు గారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశ్రమంలో కూడా, గాంధీ గారు స్థాపించినటువంటి సబర్మశ్రీ ఆశ్రమంలో కూడా ఎనలేనటువంటి సేవలు అందించారు. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. దళితులకి ఆదరించాలి, దళితులను ప్రోత్సహించాలి, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదరించాలంటే ఒక సంఘ లేనటువంటి ఎప్పటికీ పుట్టి శ్రీరాములు గారి వ్యవహారాలు నర్పిస్తూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు తెలుగువారు 2047 కల్లా పుట్టి శ్రీరాములు గారు ఆశించిన విధంగా భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్రం ఎదుగుతుంది. విజన్ మిషన్ సాధించి పుట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగానికి, వారు చేసినటువంటి త్యాగం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రం వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మిషన్ 2047 సాధించి ఆ విధంగా ఆ రోజు పుట్టి శ్రీరాములు గారికి పడ్డ కష్టానికి ఒక నిండుదనం తీసుకొచ్చి తెలుగువారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా 2047కి చంద్రబాబు గారు తీర్చిదిద్దుతాడు. ప్రతి కుటుంబం అభివృద్ధిలో ముందుంటుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాము, అప్పుడే పుట్టి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈ రాష్ట్రం ఎప్పటికీ, తెలుగువారు ఎప్పటికీ పుట్టి శ్రీరాములు గారిని మర్చిపోలేరు. వారి ప్రాణత్యాగాన్ని ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలందరూ గుర్తించి, ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఆత్మార్పణ దినోత్సవం చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ ఏవి ఏనాడు కూడా పుట్టి శ్రీరాములు గారి గురించి పట్టించుకున్న పాపాన బోల. కానీ ఈరోజు చంద్రబాబు గారు వారు చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినోత్సవాన్ని జరపాలి 15వ తారీఖున అని చెప్పేసి
మరి ఎంతో తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం. ఇది ప్రతి చోట ఈ ఉత్సవాన్ని మరి సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మరి ప్రజలందరినీ కోరుకుంటూ అందరు కూడా అభివృద్ధిలో భాగస్వామ్య అవుదాం, పొట్టి శ్రీరాములు గారి ఆశయాన్ని సాధిద్దామని పిలిపిస్తూ సెలవు. అమరజీవి మనందరి కోసం తన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి మహానుభావులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. అందులో భాగంగా ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మనం ఆత్మార్పణ దినంగా ప్రభుత్వ పరంగా ప్రకటించినందుకు ముందుగా వారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే మన చీఫ్ శ్రీ ఆంజనేయులు గారు చెప్పినట్టు భాషా ప్రయుక్త రాష్ట్రాల సందర్భంగా మరి శ్రీరాములు గారు ఆ రోజు ఏదైతే ఆమరణ నిర్ణయించే ఈ రోజున మనకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలంగాణ కూడా ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయంటే ఆయన చేసినటువంటి త్యాగమని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఉద్దేశించాలని సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ అదేవిధంగా వచ్చిన మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భాషా ప్రయత్న రాష్ట్రాలైనటువంటి మన మద్రాసు ఆంధ్ర చేసినటువంటి దాన్ని మన తెలుగు వారికి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని వారు పడేటువంటి బాధలు వాటిని చూసి తెలుగు వారికి సపరేట్గా రాష్ట్రం కావాలి అని చెప్పి ప్రత్యేక ఆమరణ దీక్ష 56 రోజులు తిండి లేక ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఈ పొట్టి శ్రీరాములు గారు. వారి త్యాగమే ఈరోజు మనము ఒక రాష్ట్రము రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు మన భాషలో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కావున ఆ రోజును ఈ రోజున మన కూటమి ప్రభుత్వం నాయకుడైనటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాన్ని ప్రకారము ఆత్మార్పణ దినోత్సవంగా ఏర్పాటు చేసినారు. కనుక మనము అందరము ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారికి మన చీపిపోయినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆంజనేయ గారికి మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి మల్లికార్జున గారికి అందరికీ మన నియోజకవర్గం తరఫున అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో వేంచేసి ఉన్న గ్రామ దేవత అయినటువంటి అంకాలమ్మ తల్లికి వినుకొండ పట్టణానికి చెందిన భక్తుడు చిట్టూరి వెంకటరవి, ధర్మపత్ని పద్మావతి మరియు కుటుంబ సభ్యులు సమేతంగా 250,000 విలువ చేసే బంగారు ఆభరణాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద నుండి బంగారపు ఆభరణంతో పాటు పొంగళ్ళు అమ్మవారికి సారితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొగ్గులు చెల్లించారు. సదరు బంగారపు ఆభరణమును అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ కమిటీ వారికి అందజేసి తీర్థ ప్రసాదాలు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని స్వర్గీయ జెన్నిపోగు జాకు మాస్టర్ ద్వారా స్థాపింపబడిన ఎఫ్రాయిం ప్రార్థనా మందిరం, బ్రదరన్ అసెంబ్లీ 44వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవజనులు పాల్ సిల్వి ముఖ్య అతిథులుగా విచ్చేసి మానవులందరికీ పాపక్షమాపణ మోక్షం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు అవతరించాడని దేవుని భయం కలిగి జీవించాలని ప్రసంగించారు. కార్యక్రమంలో సంఘ పాస్టర్ జే ఎలిషాబాబు, కాకాని అబ్రహాం, అమృతపూడి దానియేలు, కొత్త యేసు జంగా నాగరాజు, యేసుబాబు, బ్రహ్మానందరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రార్థన కాదు, ఇక్కడ నలుగురు కూర్చుంటే మామూలుగా పోస్కొని కొంత చెప్పుకుంటాం, మామూలు మాట్లాడతాం, కానీ పాఠశాల చెబుతారు ప్రార్థన చెప్పేదేమో పాకలు కూడా ఇక్కడ కూడి జరుగుతుంది. లోపల ఆయన వాక్యం ఇస్తున్నారు, వెనకాల కూర్చొని అందరినీ వరుస పెట్టి 10 మంది కూర్చొని లైన్ వరుస ప్రార్థన చేయమని లోపల గంటల నరసి ప్రార్థన చేయించారు. వాళ్ళు కూర్చోరు, వరండ్రలో కూర్చోరు. మేము సుమార్త వాహనంలో వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అభినందించారు, చాలామందికి అలవట్లేదు ఇక్కడ కాదు. నేను వేరే వాళ్ళ సహవాసంతో వేరే వాళ్ళ సువార్త వెహికల్స్లో కూడా వెళ్ళాను, కానీ మాట్లాడుకుంటూ వెళ్ళాను. నేను ప్రార్థన చేయమని చెబుతారేమో అక్కడ నిర్వాహకులు అని చెప్పారు, కానీ ఎవరికాడు కాబోలు వాహకాలు అంటేనట్టు ఇక్కడ వాహనం గ్రంథంలో చివరి గ్రంథం మరాఠీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను చూడండి. మరాఠీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఇస్రాయేలు గురించి మరాఠీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను. ఆరో వచనం,
కుమారుడు తన తండ్రిని గణపరచున్నాడు కదా, దాసుడు తన యజమానిని గణపరచుతున్నాడు కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుతామని మీరందరూ యెహోవా భోజనము పనులను నీచపరిచినందు చేతనే గదా. దేవుడు తన మాటను దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. జీవాధిపతి జీవం కలిగిన దేవుని స్తోత్రాలు, చదవని లేఖన భాగాన్ని మా కొరకు దీవించి మీరే మాతో మాట్లాడమని, మాతో మాట్లాడుతున్న యేసు క్రీస్తు యొక్క మూలమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రజలంతా నిత్యం స్మరించుకోదగిన ఆదర్శ మూర్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములని, ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహంలో సబర్మతి ఆశ్రమంలోని శ్రీరాములు ఎనలేని సేవలు అందించారని, మహాత్ముడి అహింసా సిద్ధాంతాన్ని ముందుగా తీసుకెళ్లారన్నారు. దళిత జనోద్ధరణ సంఘ సంస్కర్తగా తనదైన ముద్ర వేశారన్నారు. ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ దేశ రక్షణ సమగ్రత కోసం జీవితం ధారపోసిన ఆదర్శమూర్తి నిత్య స్మరణీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు. 562 సంస్థానాలకు రక్తపు చుక్క నేల రాలకుండా స్వాధీనం చేసుకుని భారతదేశంలో విలీనం చేసిన మహానుభావుడు పటేల్ అని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి యొక్క 74వ పద్ధతి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా చెప్తా ఉన్నారు. స్వతంత్ర సమర యోధుడు, దేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రజలందరి చేత మన్నలను పొందినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలని ఒక్క రక్తపు చుక్క లేకుండా మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని భారతదేశం ఒక ప్రజాస్వామ్య అతిపెద్ద దేశంగా అవతరించడానికి బాటలు వేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉండి సంస్థానాలన్నీ కూడా దేశంలో ఉన్న చిన్న చిన్న సంస్థానాలు 562 సంస్థానాలని ఏకం చేసి ఒకే దేశంగా చేసినటువంటి గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అనేక సంఘ సంస్కరణల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, అహింసావాదంతో స్వతంత్రం కోసం ముందుండి మహాత్మా గాంధీ గారితో పాటు పోరాడినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి స్ఫూర్తి దేశం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే దేశంలో అతిపెద్ద విగ్రహం కాశీ విగ్రహాన్ని, దానికి గుర్తుగా ప్రధానమంత్రి గారు కాశీ విగ్రహాన్ని 182 మీటర్ల కాశీ విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఆనాటి ఉక్కు మనిషి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు పటేల్ గారు, వారి ఆశయ సాధన కోసం నేటి యువత అడుగుమిగించాలి. ధైర్య సాహసాలకి మారిపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆత్మవిశ్వాసానికి మారిపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మహావ్యక్తుల్ని స్మరించుకుంటే దేవుడు, అందులో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన చీఫ్ జీవి ఆంజనేయులు గారు చెప్పినట్టు, మరి భారతదేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచేదానికి తొలి ఆయన హోంశాఖ మంత్రిగా అన్ని సంస్థానాలను కూడా విలీనం చేశారు. ముఖ్యంగా నిజాం సంస్థానాన్ని విలీనం చేసే ప్రక్రియలో ఎక్కడ ఒక్క నెత్తురు బొట్టు కూడా చెందకుండా దాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా తెలియజేస్తూ వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున భారతదేశం మొత్తం కూడా వారిని ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అంత గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ
శ్రీరాముడు గారి ఆత్మార్పణ ద్వారా ఇద్దరు తెలుగు రాష్ట్రాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ వచ్చిందంటే ఆయన ఆత్మార్పణ ద్వారా వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ వారి ఇల్లు కూడా మరి ఉనుకొండ నియోజకవర్గ ఐటీ కోటమ్ తరఫున చీఫ్ విప్ జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో మేము అందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సహకారంతో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల ఆధ్వర్యంలో వినుకొండలో నీటి సంఘాల ఎన్నికల్లో 7 ప్రెసిడెంట్లు, 5 వైస్ ప్రెసిడెంట్లు మరి 50కి పైగా టీసీలు ఎన్నుకోబడ్డాయి. ఖమ్మంపాడు, తిమ్మాయపాలెం, కొండ్రముట్ల, ముక్కెళ్లపాడు, రాముడిపాలెం మరియు అసన్నాయినపాలెం ప్రెసిడెంట్లుగా కూటమి ప్రభుత్వం ఎన్నుకోబడిందన్నారు. పార్టీ నేతలు ఆనంద మహోత్సవంలో జీవి ఆంజనేయులను, మాజీ ఎమ్మెల్యే మక్కిలి మల్లికార్జునరావును, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయలతో పాటు అన్ని గ్రామాల నీటి సంఘం ప్రెసిడెంట్ హాజరై ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో గురుకుల విద్యకు కొత్తపాటి చూపాలని, మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆకాంక్షమని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నర్సరాపేట రోడ్లో గల ప్రభుత్వ వసతి గృహాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలన్నీ కూడా బ్రహ్మాండంగా నడవాలని, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వసతి గృహంలో ఫ్యాన్లు లేవని, భోజనం తినలేకపోతున్నామని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న విద్యార్థుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. అలసత్వాన్ని క్షమించనని, వసతి గృహాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.